నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం వర్క్ చేయలేక పని చేయలేదు బాగా పని అక్కడ వెళ్ళేసరికి మా ఎస్ఐ గారు మమ్మల్ని అక్కడ తీసుకుని అక్కడే మా సర్పంచ్ గారు వచ్చారు అన్న అని డైరెక్ట్ అనుకున్నాను. వాళ్ళ తర్వాత వాళ్ళ మా ఫోన్ గుంజుకున్నారు, గుంజుకొని అక్కడ పెట్టేసిన తర్వాత మా బాడీ ఇక్కడ ఎక్కడంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు చెప్పేశారు తమ్ముడు ఇలా పడిపోయింది, నువ్వు ఇక్కడే ఉండి తీసుకున్నావు గజ దగ్గర తీసి పంపుతామన్న సరికి నాకు ఏమర్థం కాదు. సరే మస్తు అడిచిన ఎవరు నాకు ఎవరు వాళ్ళు చెప్పేవాళ్ళు లేదు చెప్పారు సరిగా. నేను అక్కడే పడుకుంటున్నా వచ్చేవారు వచ్చాను అందరినీ అక్కడ ఉంచుకున్నా సరే ఎవరు చూడలేదు. అక్కడ మొత్తం గేట్లను మంచి మూసేసరిగా దానికి కూడా ఫోన్ చేయకుండా అది జరిగింది సార్. మళ్ళీ బాడీ వెళ్ళినాక కూడా మమ్మల్ని కనీసం బాడీ చూసుకునే కన్నా వాళ్ళందరికి అవుట్ చేయాలి సార్. వాళ్ళ బాడీ రెండు నెలలు పడితే ఎన్ని గంటలు వాళ్ళ బాడీ బాడీ మళ్ళీ మార్నింగ్ లెవెన్ సార్ భయపడుతుంది ఇప్పుడు మా విలేజ్ కాదు దూరమే నిన్న పెట్టేసుకుంటాను నాకు అందులో మొత్తం పోస్టులో అతను కాలం ఇవ్వడం నాకు తెలియదు కాలం ఇవ్వలేదు అది కూడా కనిపిస్తారు అది ఇప్పుడు అసలు ఉన్నది దాని కాలంలో పోస్ట్ అక్కడ మేము పోస్ట్ వద్దాం అసలు మాకు ఏమన్నా బాడీ బాడీ పూర్తి అయిన తర్వాత మన కుక్క తీసుకోరు మా నాన్న ఇంటి తెలిసారు హడావిడిగా మాయగాడి పోలే సార్. మేము పోయినా సార్ ముందు ఫస్ట్ మరి ఈతత్వం అంటాం కదా పడతాత ఈత వచ్చినా మంచి చెప్పండి అదే అర్థం కావట సార్ ఎట్లా అయింది ఏమైంది అనేది మాకు ఇంతవరకు కూడా ఇంప్రెషన్ లేదు సార్. మాకు వచ్చేవారు ఏం లేరు ఏదో చేసేది సార్ మాకు చేసిన వారు ఏది లేదు సార్ మేము ఏదో కుటుంబం నేను ఆటో ఫీల్ సార్ నాకు మా మమ్మీ మా డాడీ బిల్ మా నాన్న అమరేందర్ సార్ సార్ అసలు మళ్ళీ కూడా సంవత్సరాలు మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా సార్ సాగు కూడా అడవి సార్ అది ఒక అర్ధగంట సేపు ఉంటున్నాము అడవి అక్కడ పిఎస్ కలవాడు మా అక్కడ మా ఫ్యామిలీస్కి మా పాలనతోని కులతో తీయండి మరణం అనేది కూడా దారుణం సార్. ఈత కూడా మంచి ఈత వస్తుంది సార్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది నేను మా మెడతా సార్ వీళ్ళు కూడా అందరు లేని లేని అందరికి ఇచ్చిన అందరు పెళ్లి చేసుకుంటే ఇద్దరు మా అక్క ఒక ఆమెకి పెళ్లి చేస్తాను మా బాబు మాట్లాడదామని వచ్చింది కదా సార్ సెల్ ఫోన్ అందరూ సెల్ ఫోన్ తీసుకుని ఎవరు పోలేదు దాన్ని చెక్ పోస్ట్ పెట్టింది ఇక్కడికక్కడ పెట్టింది భయం ఎక్కువైపోయింది అలాట్మెంట్ లేదండి ఫోర్స్ ఎవరు ఇవ్వలేదు అందరి తోటి ఆయన తోటి మీద తోటి ఆ ఫోర్స్ ఎవరు అందరు స్విచ్ ఆఫీస్ దగ్గర పెట్టేసుకున్నారు పావు వర్క్ వేయడాలు కూడా నైట్ ఆన్ అవ్వచ్చు సాయంత్రం దాకా మా విలేజ్ సార్ వాడు మినిమం అయినా ఒక వాటర్ లో కాఫ్ అన్నాడు సార్. ప్రతి ఒక్క మా విలేజ్ అందరికి చేపలు ఇస్తాడు చేపలు పట్టుకుపోతారు వాడు డే ఉండే నైట్ ఉండదు వానికి ఎప్పుడైనా వాటర్ లో ఉంటాడు వానికి అన్ని పనులు సార్ నాకు నమ్మలేదు చనిపోయిన అంటే నేను నమ్మలేదు సార్ వాటర్ లో వాడు అది ఏం జరిగిందా అనే సరి అది భగమందుకు వెళ్ళాలి వాళ్ళ ముగ్గురు పిల్లలకి వెళ్ళాలి సార్ అక్కడ మాకు చెప్పట్లేదు ఫామ్ హౌస్ ఇక్కడ మా లేబర్ మనకి రెగ్యులర్ పోతారు మేడం 10-20 మంది పోతారు వచ్చారు డైలీ పోతారు అవి గుంజుతున్నారు మేము అక్కడ చూసాం సిచ్యువేషన్ సర్కార్ పోతున్నాడు పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరించారు
ఇరేం పడుతుంది అబ్బాయి ఎందుకు వచ్చారంటే మా తమ్ముడికి ఇట్లా అయిందంటే ఏ ఇక్కడ వర్క్ జరలేకపోయి పురుగుబాబు ఎవరిని ఊరి నుండి కూడా ఎవరైనా పోతా అంటే కూడా ఎవరిని రాలేదు ఒక సర్పంచ్ తప్ప వేరే వాళ్ళు ఎవరు రాలేదు అల్లౌడ్ చేయలేదు సర్పంచ్ ఏమంటారు ఆయన ఏదో తొలిసారి అడుగుతున్నా మీకు అది ఇది ఏం అట్లా ఇట్లా అన్నట్టు చేస్తే మళ్ళీ కేసులు అయితే ఇంత ముందు ఒక ఒడ్లైనా చనిపోయింది అన్న రోడ్డు యాక్సిడెంట్ అదే పాము దగ్గర అయితే కేసులు పెట్టింది ఆయనే పెట్టా కేసులు పెడతారు అని భయపట్టించు ఘోరమైన పరిస్థితి సార్ ఇది అసలు ఇక్కడ ప్రజలు అసలు ఏడుంది అనేది ఏమి అర్థం కాని పరిస్థితి అయిపోయింది చనిపోతే కూడా వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఉన్న వర్కాలను కూడా మొత్తం నైట్ అక్కడనే ఉంచారు సార్ అలా పనిచేసిన వర్కాలని అందరు మా వాళ్ళు అందరు సార్ మా బాబాయిలు వస్తే ముగ్గురు అక్కడ అక్కడనే ఉంచుకున్నారు తీసుకో ఆమె ఆమె దగ్గర తీసుకో ఇంటికి తీసుకోవాలి రాజు హెచ్ఎండి కొంచెం కిందుగుతా ఉండే కేసులా పోయింది సార్ స్టార్ట్ చేయండి సార్ ఈ నెల 21వ తారీఖు నాడు అంటే మంగళవారం పొద్దున వరదరాజపురం గ్రామం నుంచి నలుగురు యువకులు కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పని కోసం వెళ్ళి అందులో ఒక యువకుడు ఆంజనేయుడు ఆయన తండ్రి కిష్టయ్య ఆయన మత్స్యకార కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ 23 సంవత్సరాల ఆంజనేయుడు ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి 4 ఎకరాల బాయిలో బావి దగ్గర పనిచేస్తుండగా ఆ బావిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్టుగా వాళ్ళతో పోయినటువంటి మిత్రుల ద్వారా కబురు అందితే వాళ్ళ అన్నగారు అమరేందర్ గారు వాళ్ళ బంధువులు అక్కడికి పోతే అక్కడున్న పోలీసులు పనికే రాలేదని ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు ఆ తదుపరి వీళ్ళు గట్టిగా అడిగిన తర్వాత నిజమే 2.5 గంటలకు ఆంజనేయులు నీళ్ళల్లో మునిగి చనిపోయిండు అని చెప్పి సెల్ ఫోన్లన్నీ కూడా తీసుకొని వీళ్ళందరినీ కూడా ఫామ్ హౌస్లోనే పెట్టుకొని ఆ ఫామ్ హౌస్కి వచ్చినటువంటి కూలర్లను కూడా అక్కడనే పెట్టుకొని బయటికి వెళ్లకుండా సమాచారం తెలియకుండా ఇవాళ అణిచివేసే ప్రయత్నం చేశారు ఆంజనేయులు అనేటువంటి యువకుడు 23 సంవత్సరాల యువకుడు మీకు తెలుసు చేపకు ఈత నేర్పినట్టుగా మత్స్యకార కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈత నేర్చుకుంటారు ఈ ఆంజనేయులు 5-6 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉండి 5-6 కోళ్ళ బాయిలల్లో కూడా దూకగలే సామర్థ్యం ఉన్నటువంటి యువకుడు నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయినంటే నమ్మలేకపోతా ఉంటారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ ఏరియాలకు వస్తే ఈ ప్రాంత ప్రజానీకానికి లాభం జరుగుతుందని పని దొరుకుతుందని స్వేచ్ఛ ఉంటుందని రక్షణ ఉంటుందని చెప్పి భావించిన ప్రజానీకానికి ఇవాళ ఈ చర్య నిజంగా వాళ్ళకి కంగు తినిపించింది అంతకంటే ముందు కూడా గిట్టినే ఒక యాక్సిడెంట్ అయితే ఈ ప్రాంత ప్రజానీకం మీద కేసులు పెట్టి వేధించినట్టుగా ఈ ప్రాంత వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ దేవుడెరుగు లాభం దేవుడెరుగు పెట్టేటువంటి హింస ఇంత అంత కాదు అంతకుముందు ఎప్పుడు కూడా పోలీసు నిర్బంధాన్ని కానీ పోలీసు దబాయింపుల చవిచూడని ఏరియా ఇవాళ పోలీస్ పహారాల్లో నిత్యం వాళ్ళ బెదిరింపులకు లోనైతే ఉన్నామని చెప్తా ఉన్నారు ఇంత పెద్ద ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్లో ఈ యాక్సిడెంట్ జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఒక భరోసా రాలే అంటే మనిషి ప్రాణానికి ఎంత విలువ ఇస్తుందో ఎంత గౌరవిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి ఇక్కడ నాకు ఇట్లే వ్యవసాయ పనులకు పోయి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రైతులు వాళ్ళకు కుటుంబాన్ని ఓదార్స్తాయి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాయి కానీ ఇంత పెద్ద స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి 300 ఎకరాల ఫామ్ హౌస్ కలిగిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదలేదని ముఖ్యమంత్రి ఇలా కుటుంబం కడుబీదరికల్లో ఉన్న కుటుంబం
వాళ్ళ అమ్మని చూసినా వాళ్ళ నాన్నని చూసినా వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని చూసినా కూడా హృదయం దవిస్తుంది. అట్లాంటి కుటుంబానికి కనీసం వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి లేదు. కేవలం సావు ఖర్చుల కోసం 50,000 రూపాయలు ఇచ్చి చేదులుపుకున్నారంటే ఎంత హీనంగా ప్రవర్తించారు. పోలీసు వాళ్ళు బెదిరింపుడు మీరు కనుక ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే బెదిరిస్తామని చెప్పి మీరు కేసులు పెడతామని చెప్పి లోపలేస్తామని చెప్పి చివరికి డెడ్ బాడీ పోస్ట్ మార్టం అక్కడే చేసి డెడ్ బాడీ ఊర్లోకి వచ్చిన తర్వాత అర్ధగంట చేపట్లే మీరు తొందర తొందరగా ఫిండల్ ప్రాసెస్ చేయండి తొందర తొందరగా అయిపోగొట్టమని చెప్పేటువంటి దబాయింపులు అనేక రకాల అనుమానాలు తావనిస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నా, అది కడుబీదరిక కుటుంబం కాబట్టి మొట్టమొదటిగా ఎట్లా చనిపోయిందో మీ ద్వారానే మీ అధికారుల మీ ఫామ్ హౌస్లో ఉండేటువంటి మేనేజర్ల ప్రకటన చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఒక భరోసా చేయాలి తప్ప, లేకపోతే నిర్ణయాలు ఏమనకపోవచ్చు. వాళ్ళు నీ మీద చర్య తీసుకునే సత్తా వరకు లేకపోవచ్చు. నీ పోలీసుల పహారాల్లో వాళ్ళ నోర్లు మూసబడి ఉండొచ్చు, కానీ తప్పకుండా తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇట్లాంటి వేషాల మీద ఇట్లాంటి చర్యల మీద తెలంగాణ సమాజం తప్పకుండా బగ్గుమంటుంది, కన్నరేజేస్తుంది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దీని మీద వాళ్ళ చర్య వాళ్ళు తీసుకుంటారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ ఎట్లా ఇన్సిడెంట్ జరిగిందో మీ పోలీస్ వ్యవస్థ ద్వారా కావచ్చు, ఇతర వ్యవస్థల ద్వారా కావచ్చు, బయటపెట్టే ప్రయత్నం చేయండి. నమ్మకం వెంటనే ఆ కుటుంబానికి ఆర్థికపరమైన సహాయం చేయమని చెప్తున్నాయి రెండు. మూడవది, ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు పట్టించుకోకపోతే తప్పుడు చేస్తాను. ఆ కుటుంబానికి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ పక్షాన 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఇచ్చిపోతా ఉన్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తా ఉన్నాం.